సందీప్ కిషన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన సినిమా ఏ1 ఎక్స్ప్రెస్. బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా రెండు రోజుల్లో పర్వాలేదనిపించే కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా మూడవ రోజు భారీ గ్రోత్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరంతో బరిలోకి దిగిన ఈ సినిమా రోజు ముగిసే సమయానికి అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర హోల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా 1 కోటికి పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకోవాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మూడవ రోజు కేవలం 70 లక్షలతోనే సరిపెట్టుకుంది. దాంతో మూడవ రోజుల కలెక్షన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి. టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజులకు గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 71 లక్షలు, సీడెడ్ లో 22 లక్షలు, వైజాగ్ లో 31 లక్షలు, ఈస్ట్ లో 23 లక్షలు, వెస్ట్ లో 16 లక్షలు, గుంటూరులో 19 లక్షలు, కృష్ణాలో 19 లక్షలు, నెల్లూరులో 13 లక్షల షేర్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వీకెండ్ లో 2.14 కోట్ల షేర్ ను, 3.74 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి 10 లక్షల వరకు షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 3 రోజులు పూర్తయ్యే సమయానికి 2.24 కోట్ల షేర్ ను, 4 కోట్ల దాకా గ్రాస్ ను సాధించింది. సినిమా టోటల్ బాక్సాఫీస్ టార్గెట్ 5 కోట్లు కాగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇప్పటి నుండి మరో 2.76 కోట్ల షేర్ ను అందుకుంటే బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. అంటే సినిమా వర్కింగ్ డేస్ లో కూడా వీకెండ్ లో సాధించిన లెవెల్ కలెక్షన్స్ ను సాధిస్తేనే బాక్సాఫీస్ దగ్గర వీక్ పూర్తయ్యే సమయానికి బ్రేక్ ఈవెన్ కు చేరువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అలా జరగకపోతే బాక్సాఫీస్ దగ్గర సినిమా లాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.